చూసుకున్నాం సార్ మనం. సో లాస్ట్ ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఆస్క్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి. సో అనేది మనం చూసుకున్నాం సార్, మన ఫ్యూచర్ సెక్యూర్ గా ఉందనేది మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ చూసుకుంటే సార్ మరి వీటన్నిటికీ ఆన్సర్ ఈజ్ యువర్ ఆన్సర్ టు ఎనీ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఈజ్ నో. సో మరి ఇప్పటి వరకు చూసిన అన్నిటికీ మీకు ఏదైనా ఒక్కదాని కూడా నో అని ఉందంటే మరి ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి సార్ మీరు. దెర్ ఈస్ వన్ మోర్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, మరి టిల్ వెన్, ఎప్పటి వరకు, మరి మరి ఎప్పటి వరకు సాధ్యమవుతుంది మనకు. ఇప్పటి వరకు ఇన్నేళ్ళుగా మనము వర్క్ అయితే చేస్తూ ఉన్నాం మరి. సో ఇప్పటి వరకు ఏది కూడా మనము ఈ విధంగా లేదు అనుకుంటే, ఏదైనా ఒక్కటి కూడా లేదనుకుంటున్నా, మరి ఎప్పటి వరకు మరి అది ఫుల్ఫిల్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది మరి అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి సార్ ఇక్కడ. టిల్ వెన్ క్వశ్చన్ మీరంతకు మీరు వేసుకోండి ఇక్కడ. మరి ఎప్పటి వరకు నేను ఇవన్నీ చేయగలుగుతాను, ఎప్పుడు నా పిల్లలు బెస్ట్ స్కూల్లో చదువుతారు, ఎప్పుడు ఫైనాన్షియల్ కాంప్రమైజ్ అనేది ఉండదు నాకు, డ్రీమ్ కార్లో ఎప్పుడు తిరుగుతాను, డ్రీమ్ హోమ్లో ఎప్పుడు ఉంటాను, నా ఫ్యామిలీ ఫ్యూచర్ ఎప్పుడు సెక్యూర్గా ఉంటుంది అనేది మరి ఎప్పుడు అవుతుంది. ఏ సార్ నెక్స్ట్ మనీ గివ్స్ యూ, ఎవ్రీథింగ్ విల్ నెక్స్ట్ మనీ గివ్స్ యూ సార్. మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక రెండు మూడేళ్ళు నిలబడ్డారంటే లాట్ ఆఫ్ మనీ ఇస్తుంది సార్, ప్రతి ఒక్కరికి లక్షల కోట్లలో డబ్బిస్తుంది సార్ నెక్స్ట్ మనీ. 100% ప్రతి ఒక్కరికి ఇస్తుంది సార్, లాట్స్ ఆఫ్ మనీ ఇవ్వగలుగుతుంది మీకు. మీరు జస్ట్ మీరు ఇంతవరకు ఎంత సర్వీస్ అయినా ఉండండి సార్, మీకు ఏ జాబ్ ఉన్నారా, బిజినెస్ ఉన్నారా, 5 ఏళ్ళు చేస్తారా, 10 ఏళ్ళ నుంచి చేస్తారా, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారా, సంబంధం లేదు సార్. నెక్స్ట్ 3 ఏళ్ళు నెక్స్ట్ మనీతో ఉండండి. సో ప్రతి ఒక్కరు లాట్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేయగలుగుతారు సార్, 100% గ్యారంటీ, ప్రతి ఒక్కరు తీసుకోగలుగుతారు. నెక్స్ట్ మనీ ఇస్తారు సార్ మనకు, నెక్స్ట్ మనీ ఇవ్వగలుగుతారు, 100% ఇవ్వగలుగుతుంది. ఆ పొటెన్షియల్ ఎంత ఉందో, నెక్స్ట్ మనీలో దమ్ ఎంత ఉందో కూడా అందరికి తెలుసు. ప్లాన్ విన్నారు కాబట్టి, ప్రతి ఒక్కరు లీడర్గా ఉన్నారు కాబట్టి తెలుసు. స్టాండర్డ్ గా నిలబడండి ఇంకా జస్ట్ 2-3 సంవత్సరాలు. సో అలాగే నెక్స్ట్ మనీ గివ్స్ యూ రికగ్నేషన్ కూడా ఇస్తుంది సార్, ప్రతి ఒక్కరికి గ్రేటెస్ట్ రికగ్నేషన్ ఇవ్వగలుగుతుంది నెక్స్ట్ మనీ. ఇండియాలో ప్రతి ఒక్కరికి మీ పేరు తెలిసేంత అంత రికగ్నేషన్ మీకు ఇవ్వగలుగుతుంది సార్. మన పేరు మన ఊర్లో వాళ్ళకు కూడా తెలియదని చెప్పుకోవచ్చు, మన ఆఫీస్లో తప్ప ఎక్కడ తెలియదని చెప్పుకోవచ్చు. ప్రజెంట్గా నార్మల్గా ఇప్పటి వరకు ఉన్న ఇన్నేళ్ళ లైఫ్లో కూడా, కానీ నెక్స్ట్ మనీలో సార్ ప్రపంచం మొత్తం అంటే ఇండియా మొత్తం ఈజీగా మన పేరు తెలిసేగలిగ సత్తా ఉంది సార్ నెక్స్ట్ మనీ ద్వారా. అంత గుర్తింపు అనేది వస్తుంది మనకు నెక్స్ట్ మనీ నుంచి. చూడు ఒకసారి డైమండ్ అవ్వండి సార్, మీకు తెలుస్తుంది ఇండియా మొత్తం మీ పేరు తెలిసిపోతుంది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క నెక్స్ట్ మనీ యూజర్ మీ పేరు తెలుస్తుంది ఇక్కడ, ఎందుకంటే యాప్లోనే మీ ఫోటో వస్తుంది. ప్రతి ఒక్కరు యాప్ వాడే ప్రతి ఒక్కరికి మీ ఫోటో చూస్తారు, మీ పేరు కూడా తెలుస్తుంది, మీ ఏరియా తెలుస్తుంది, ప్రతిదీ తెలుస్తుంది సార్ ఇక్కడ. అంత గుర్తింపు అనేది దొరుకుతుంది, ఒక గొప్ప రికగ్నేషన్ దొరుకుతుంది మనకు నెక్స్ట్ మనీ ద్వారా. ఒక్కసారి మీరు డైమండ్ అయ్యి చూడండి, మీకు తెలుస్తుంది అంత గుర్తింపు దొరుకుతుంది సార్. నెక్స్ట్ మనీ విల్ గివ్స్ యూ 100% ఇస్తుంది నెక్స్ట్ మనీ మీకు, అంత గొప్ప గుర్తింపు ఇస్తుంది. అలాగే సార్ నెక్స్ట్ మనీ గివ్స్ యూ ఫారెన్ టూర్స్ కూడా ఇస్తుంది సార్ మీకు 100%. ప్రతి ఒక్కరికి పెట్టింది కంపెనీ. మనం గెలవగలగాలి దాన్ని, మనం గెలవాలి, మన టీంతోనే గెలివియాలి. సో రాబోయే కాలంలో సార్ ప్రతి ఒక్కరికి నెలకు ఇవ్వబోతుంది సార్, నిజంగా ఒక వండర్ఫుల్ అనమాట. జస్ట్ ఈ కొన్ని రోజుల్లోనే మనకి ఈ న్యూస్ కూడా తెలిసింది అనమాట, 2-3 రోజుల క్రితమే మనకు గోల్డ్ అండ్ డైమండ్ అబో వాళ్ళకి మీటింగ్ జరిగింది అనమాట. నేషనల్ మీటింగ్ జరిగింది అనమాట. దాంట్లో ఈ విషయం కూడా తెలిసింది ఏంటంటే సార్, ఫారెన్ టూర్స్ కోసం కూడా ప్రతి నెల మనకు డబ్బు ఇవ్వబోతుంది. దానికోసము మన రికగ్నేషన్ పెంచుకోవాలన్నమాట, కొంచెం గోల్డ్ అండ్ అబో వాళ్ళకి ఇక్కడ దొరకబోతుంది సార్. గోల్డ్ అయిన వాళ్ళకి మినిమంగా ప్రతి నెల మనకి ఇవ్వబోతుంది, ఫారెన్ టూర్స్ కోసం ఫండ్ ఇవ్వబోతుంది సార్ కంపెనీ. ఇక్కడ టూర్స్కి వెళ్ళడానికి కంపెనీ టర్న్ ఓవర్లోనే మనకు ఫండ్ ఇవ్వబోతుంది అనమాట. నెక్స్ట్ మనీ ప్రతి ఒక్కటి సాధ్యం చేయబోతుంది సార్ మనకు. మన డ్రీమ్ లైఫ్ని మన కళ్ళ ముందు, మన కళ్ళల్లో ఉండే లైఫ్ని మన కళ్ళ ముందుకు తేబోతుంది అనమాట. అంత పెద్ద లైఫ్ స్టైల్ ఇవ్వబోతుంది సార్. ప్రతి నెల మనకు ఫారెన్ టూర్ కోసం డబ్బు ఇస్తుంది అనమాట ఇంత కంపెనీ టర్న్ ఓవర్లో అది కూడా. సో దానికోసం మీరు రికగ్నేషన్ పెంచుకోవాలి, గోల్డ్ అవ్వాలి మీరు. అంత పెద్ద లైఫ్ స్టైల్ ఇవ్వబోతుంది మనకు ఫారెన్ టూర్స్ కోసం కూడా. సో ఫారెన్ టూర్ తో పాటుగా మనకు ఒక లగ్జరీ హౌస్ కోసం ఫండ్ ఇవ్వబోతుంది కంపెనీ.
అలాగే లగ్జరీ కార్ కోసం కూడా ఫండ్ ఇవ్వబోతుంది సార్. మూడు రకాల ఫండ్స్ వస్తున్నాయి మనకు కొత్తగా. మనం జరిగే బిజినెస్ ఇస్తూ, మనకు వచ్చే డబ్బు ఇస్తూ, ప్రతి నెల ఈ మూడింటి కోసం మనకు డబ్బు ఇస్తుంది సపరేట్ గా. అంత గొప్ప లైఫ్ స్టైల్ మనకి ఇవ్వబోతుంది సార్. తొందరలోనే ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది మీరు ఇమీడియట్ గా. సో మీరు రికగ్నైజేషన్ పెంచుకోండి. రికగ్నైజేషన్ కోసమే మళ్ళీ వెంటబడద్దు సార్. ఆ స్ట్రక్చర్ ఫాలో అవుతూ మీరు రికగ్నేషన్ పెంచుకోండి. ఇక్కడ వచ్చే డబ్బు ఇక్కడ వస్తుంది. ప్రతి నెలకు మీకు డబ్బు ఇవ్వబోతుంది కంపెనీ, ప్రతి నెలకు ఇవ్వబోతుంది సార్. టూర్స్ కోసము, లగ్జరీ హౌస్ కోసము, లగ్జరీ కార్ కోసం కూడా. అంత పెద్ద ఫ్యూచర్ మనందరికి ఇవ్వబోతుంది సార్. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో, ఏ ఫీల్డ్ లో రాలేని డబ్బు మనం ఇక్కడ తీసుకోబోతున్నాం అతి తొందరలోనే. ఇలాంటి ఫారిన్ టూర్స్ కోసం కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. కంపెనీ ఇచ్చే డబ్బుతోనే సార్, మనం ఒక రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సపరేట్ గా మనం సంపాదించింది తిరగడానికే డబ్బు ఇవ్వబోతుంది అనమాట కంపెనీ. ఫారెన్ టూర్స్ కోసమే డబ్బు ఇవ్వబోతుంది మనకు. రియల్లీ వండర్ఫుల్ సార్. ప్రతి ఒక్కటి సాధ్యం జరగబోతుంది. అలాగే నెక్స్ట్ మనీ గివ్స్ యూ లగ్జరీ లైఫ్ స్టైల్. ప్రతి ఒక్కరికి ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ రాబోతుంది సార్ నెక్స్ట్ మనీ ద్వారా. ప్రతి ఒక్కరికి కూడా, నెక్స్ట్ మనీలో ఉండే ప్రతి లీడర్ కూడా ఇది అనుభవిస్తాడు గ్యారంటీగా. మీరు నిలబడండి, జస్ట్ రెండు మూడేళ్ళు నిలబడండి. అర్థం చేసుకుంటున్నారు కదా ప్రతి పాయింట్ మీకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవ్వబోతుంది మనకు నెక్స్ట్ మనీ. ఇలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా తీసుకోబోతున్నాం సార్. వందలు వేల కోట్లు కూడా సంపాదించుకునే ఆపర్చునిటీ మనకు రాబోతుంది జస్ట్ ఓన్లీ 1770 రూపాయలతో. ఇదంతా లగ్జరీ లైఫ్ స్టైల్ చూడండి సార్. ఒక ఇమాజిన్ చేసుకోండి మీ అంతా ఇక్కడ ఎలా ఉండబోతుంది మన లైఫ్ స్టైల్ రాబోయే కాలంలో. జస్ట్ రెండు మూడేళ్ళు ఎక్కువ కూడా కాదు, ఓన్లీ 2 to 3 ఇయర్స్ అంతే జస్ట్. అలాగే మరి ఎలా ఇవ్వబోతుంది అది కూడా చూద్దాం సార్ మనకు. సో మీ అందరికి కూడా తెలుసు మళ్ళొక పాయింట్, ఈ పాయింట్ మళ్ళీ మనం చూసుకుందాము. హౌ నెక్స్ట్ మనీ విల్ గివ్స్ సక్సెస్ రేషియో చూడండి. ఏ విధమైన సక్సెస్ రేషియోలో వేసుకుంటారు డబ్బు గొప్పలు గొప్పలుగా మనం సంపాదించుకోబోతున్నాం తొందరలోనే. ఒకవేళ 100% మనం సక్సెస్ అయితే 178 కోట్లు సంపాదించుకోబోతున్నాం సార్. లేదు 50% మనం సక్సెస్ అయినా 89 కోట్లు మనం డబ్బు సంపాదించుకోబోతున్నాం. ఇక్కడ నుంచి మనం పెట్టిన పెట్టుబడి ఎంత అనేది మీరు ఆలోచించండి. ఇక్కడ జస్ట్ 1770 రూపాయలు పెట్టి 50% మీరు సక్సెస్ అయినా కూడా 89 కోట్లు సంపాదించుకోబోతున్నారు. కనీసం 10% మీరు సక్సెస్ అయినా కూడా 17.80 లక్షలు, అంటే 17.80 కోట్ల మీరు సంపాదించుకోబోతున్నారు. 1% మీరు సక్సెస్ అయినా కూడా, ఓన్లీ 1% సక్సెస్ అయినా కూడా 178 లక్షల రూపాయలు సంపాదించుకోబోతున్నారు నెక్స్ట్ మనీ ద్వారా. 0.5% లో కూడా 89 లక్షల రూపాయలు మీరు ఇన్కమ్ తీసుకోబోతున్నారు సార్ నెక్స్ట్ మనీ ద్వారా. 0.5, ఒకటిలో సగం కూడా, ఒకటిలో సగం పర్సెంట్ మీరు సక్సెస్ అయినా కూడా 89 లక్షల రూపాయలు డబ్బు సంపాదించుకోబోతున్నారు నెక్స్ట్ మనీ ద్వారా. చూడండి మరి ఎట్లా సక్సెస్ రేషియో ఇక్కడ. ఏ విధమైన సక్సెస్ రేషియో మీరు వేసుకున్నా కూడా మీరు పెట్టిన డబ్బుకి కొన్ని 100 రెట్లు, 1000 రెట్లు డబ్బు సంపాదించుకోబోతున్నారు ఇక్కడ. కొన్ని 100, 1000 రెట్లు ఎంత తక్కువలో మీరు సక్సెస్ అయినా కూడా. సో 100% సార్, ప్రతి ఒక్కరికి ఒక గొప్ప లైఫ్ స్టైల్ అనేది రాబోతుంది రాబోయే జస్ట్ 2-3 ఏళ్లలోనే. నిలబడాలి మనం ఇక్కడ స్టాండర్డ్ ఒక లీడర్ లాగా నిలబడాలి సార్. ప్రతి పాయింట్ మన కనెక్ట్ అవుతుంది ఇక్కడ. అలాగే మరి మనం ఈ విధంగా మనం వెళ్లే దారిలో సార్ మనకు మన గోల్స్ పట్టుకొని మనం వెళ్తున్నాం సార్. ఇక్కడ మీరున్నారు చూడండి స్టార్టింగ్ లో మనకు వీళ్ళందరూ మనకు ఆ గోల్స్ కోసము మనం వెళ్తా ఉంటే సార్ అందరిని అడ్డుకునే వాళ్ళు. మన డ్రీమ్స్ ని ఒక గోల్స్ లాగా పెట్టుకొని మనం వెళ్ళబోతున్న దారిలో ఇంతమంది మనకు అడ్డుపడబోతున్నారు సార్. ఇంతమంది అడ్డుపడతారు మనకు, వీళ్ళని దాటుకొని మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అర్థమవుతుంటా సార్, ఇది చూస్తుంటే చాలా మందికి, కొంతమందికి నవ్వు వస్తుంటది కూడా. నిజంగా ఇలా జరుగుతుంది కదా మాకు కూడా అని మీకు అర్థమవుతుంటది కొంతమందికి. మీరు ఇక్కడ ఉన్నారు, మీ డ్రీమ్స్ ని మీ గోల్స్ లాగా పట్టుకొని వెళ్తా ఉంటే ఇంతమంది మీకు అడ్డం పడుతున్నారు. పెసిమిస్ట్, అలాగే ఈగో కూడా అడ్డం పడుతుంటది. హేటర్స్, అలాగే సొసైటీ, అలాగే గిల్టీ డౌట్స్, కొన్ని డౌట్లు మీకు, అలాగే మీ బాస్, అలాగే రిజెక్షన్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫియర్. చూడండి ఇవన్నీ దాటుకొని, ఫియర్ ని దాటుకొని, భయాన్ని దాటుకొని ముందుకెళ్ళాలి. మీ రిలేటివ్స్ కూడా వద్దని చెప్తా ఉంటారు, ఇవన్నీ కావంటుంటారు. ఇంత పెద్ద డ్రీమ్ లైఫ్ ని మీ చేతిలో పట్టుకొని మీరు వెళ్తున్నారు అక్కడికి. ఇంత ఇప్పటివరకు చూపించిన మీ డ్రీమ్ లైఫ్ ని మీరు పట్టుకొని మీరు ముందుకెళ్తుంటే ఇంతమంది మీకు అడ్డుపడుతూ ఉన్నారు అనమాట. ఇది కాదు, ఇది జరగదు అని అడ్డుపడే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ మీరు దాటుకొని ముందుకెళ్తేనే మీ గోల్ ని మీరు రీచ్ అవుతారు, మీ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేస్తారు, మీ డ్రీమ్ లైఫ్ ని, మీ డ్రీమ్ కార్ ని, మీ డ్రీమ్ ఇల్లుని,
మీ లగ్జరీ లైఫ్ ని మీరు ఎంజాయ్ చేస్తారు, వీళ్ళందరినీ దాటుకొని ముందుకెళ్ళాలి. మీరు వీళ్ళందరినీ స్టాండర్డ్ గా మీరు ఒక ధైర్యంతో ముందుకెళ్ళగలిగితేనే మీరు సాధ్యమవుతుంది సార్. ఇంతమంది మీకు అడ్డుపడబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతమంది మీ దారిలో మీకు అడ్డంకులు సృష్టించబోతున్నారు. ఇంతమంది మీ డ్రీమ్ లైఫ్ కు వెళ్ళనివ్వకుండా వీళ్ళందరూ అడ్డుపడబోతున్నారు. వీళ్ళందరినీ దాటుకొని మీరు ముందుకెళ్ళాలి. ఇవందరిని దాటుకొని మీరు ముందుకెళ్తేనే మీ డ్రీమ్ లైఫ్ అనేది మీకు అచీవ్ అవ్వబోతుంది. చూడండి మరి ఎంత స్టాండర్డ్ గా మీరు నిలబడతారో, మీరు ఎంత స్టాండర్డ్ గా నిలబడితే అంత స్టాండర్డ్ గా మీ లైఫ్ అనేది, మీ ఫ్యామిలీ అనేది ఒక సెక్యూరిటీ దొరకబోతుంది మీకు. మీ సెక్యూరిటీ దొరకనివ్వకుండా అడ్డం పడే వాళ్ళు, మీ లగ్జరీ లైఫ్ కాకుండా అడ్డం పడే వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. వీళ్ళందరినీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగితేనే మీ డ్రీమ్ లైఫ్ ను అచీవ్ చేసుకుంటారు. సో మరి జాగ్రత్తగా ఉండండి, స్టాండర్డ్ గా నిలబడండి, ఒక ధైర్యంతో నిలబడండి, ఒక కాన్ఫిడెంట్ తో నిలబడండి మీరు ఇక్కడ. సో ఖచ్చితంగా మీరు దాటుకొని వెళ్తారు సార్, ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటారు. ఊహించుకోండి ఒకసారి, మీరు ఇవన్నీ దాటుకొని వెళ్ళినప్పుడే మీ గోల్స్ ని రీచ్ అవుతారు. ఇక్కడ డ్రీమ్స్ పట్టుకొని ఉన్నారు, లాస్ట్ వరకు వెళ్తే మీరు సక్సెస్ అవుతారు. ఇవన్నీ ఊహించుకోండి, ఇవన్నీ దాటుకొని మీరు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, బయటికి రావాలి. ఇవన్నీ దాటుకొని అప్పుడు మీరు డ్రీమ్ లైఫ్ స్టైల్ అనేది అచీవ్ చేసుకోబోతున్నారు. ఎస్ సార్. సో ఈ విధంగా సార్ దాదాపుగా లాస్ట్ కు వచ్చేసాం మనం. సో బాస్ లీడర్, లీడర్ అనే వాళ్ళు ఎప్పుడు ముందుంటారు సార్, ముందున్నాం మన అందరం కూడా, ముందుండి మన టీం ని తీసుకెళ్తున్నాం అనమాట. అలాగే బాస్ అనే వాళ్ళు ఏముంటారు అంటే వెనక కూర్చుంటారు, ఇలా కూర్చుంటారు, మనని ముందుకెళ్ళు వెళ్ళు అంటారు అనమాట. సో ఇంకొక యాజ్ అ లీడర్ గా ముందుండాలి మనం, ముందు ఉన్నాము, ముందుండి మన టీం ని తీసుకొని వెళ్ళాలి. సో ఏదైనా సరే మనం సాధించే విషయంలో కావచ్చు, ఇన్కమ్ తీసుకునే విషయంలో కావచ్చు, ఏదైనా సరే మనం ముందుండి మనం తీసుకెళ్తా ఉంటారు. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ముందు ఉంటాడు. బాస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా వెనుక ఉండి కూర్చొని, వాళ్ళు కూర్చొని మనకు పని చేయమని చెప్తారు. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ముందుండి టీం ని నడిపిస్తాడు, ముందుండి తన అందరినీ టీం కి దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. సో ఇలా ఉండాలి సార్, ఎప్పుడు బాస్ లాగా కాకుండా ఒక లీడర్ లాగా ఉండాలన్నమాట మనం. ఆ లీడర్ లాగా ఉన్నప్పుడే మన టీం కి ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాం, మన టీం ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇక్కడ కనబడుతుంది కదా, లీడర్ ముందున్నాడు, బాస్ వెనుక కూస్తున్నాడు, పొమ్మని చెప్తున్నాడు, లీడర్ ముందుండి తీసుకెళ్తున్నాడు. ఈ విధంగా ఉండాలి, ఎప్పుడు కూడా మనం ఒక లీడర్ లాగా ఎదగాలి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఒక బెస్ట్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చే అవకాశం ఇచ్చేందుకు నెక్స్ట్ మనీ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ నెక్స్ట్ మనీ. గ్రేట్ ఫ్యూచర్ ఉండాలి సార్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటారు, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ మనీ ద్వారా. జై నెక్స్ట్ మనీ, జై డిజిటల్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అందరికీ బెస్ట్ ట్రైనింగ్ జరిగింది అనుకుంటున్నాను. సో ఇవన్నీ గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు సక్సెస్ తీసుకోవాలి సార్ నెక్స్ట్ మనీ ద్వారా. సో 90 మెంబర్స్ ఉన్నారు సార్. సో ఎలా అనిపించింది సార్ మీకు, మీరు మాట్లాడవచ్చేప్పుడు అందరు లీడర్సే ఉన్నారు ఇక్కడ. సో సెషన్ ఎలా అనిపించింది? సో ప్రతి ఒక్క లీడర్ దాకా మీరు కూడా తయారవ్వాలి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి రిజల్ట్ తీసుకోవాలి సార్, మంచి చెక్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవాలన్నమాట. ముందు ముందు కూడా మనకు టైం ఉంది, మీరు అందరూ మాట్లాడవచ్చు. ఎలా అనిపించింది మీకు ట్రైనింగ్ సెషన్? ప్రతి ఒక్కరు మాట్లాడాలి, మనకు టైం బాగానే ఉంది ఈరోజు. ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూస్ షేర్ చేయండి సార్, ఎలా అనిపించింది? ప్రతి ఒక్కరు మాట్లాడండి, 1 or 2 minutes. అంజనేయండి సార్, మీరు అన్మ్యూట్. అంజనేయండి సార్, సిల్వర్ స్టార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మీరు అన్మ్యూట్ అవ్వలేదు. ఎస్ సార్, ఎలా ఉంది వాయిస్ వస్తుందా? ఎస్ ఎస్ వస్తుంది సార్. హలో, చాలా బాగుంది మీటింగ్. ఓకే ఓకే, చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ఐఎమ్ ఇన్స్పైర్డ్. ఐ చాలా బాగా అనిపించింది నాకు. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవ్వాలని నేను చాలా కోరుకుంటున్నాను. చాలా మంది మీరు ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మీరు మ్యూట్ చేసుకోండి. సంపత్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సంపత్ సార్ మాట్లాడండి, అన్మ్యూట్ మీరు. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ డియర్ నెక్స్ట్ మైండ్ లీడర్స్, హ్యావ్ ఏ గ్రేట్ ఈవినింగ్ సార్. రియల్లీ గ్రేట్ ట్రైనింగ్ సార్, ఇది చాలా అద్భుతంగా ఉంది సార్.
చాలా మీ డెమోన్స్ట్రేషన్ అనేది చాలా అటిపండు వలసి నోట్లో పెట్టినట్టుంది సార్. చాలా బాగుంది సార్. అయితే దీంట్లో ఏంటంటే సార్, యాక్చువల్లీ లీడర్స్ అనే వాళ్ళు ఎంత ఎఫెక్టివ్ అనేది ఇక్కడ మనం చూడడం జరిగింది. యాజ్ ఏ ఒక లీడర్ 100 యూజర్స్ కి ఈక్వల్ అవుతారు. అంటే ఇది వరల్డ్ వైడ్ ఫార్ములా కూడా, 1 leader is equal to 100 యూజర్స్ అనమాట. సో కాబట్టి డియర్ లీడర్స్, మనం ఏంటంటే సిల్వర్ గా గోల్డ్ గా ఒక అచీవ్మెంట్స్ లో ఉన్నాం కాబట్టి మన యొక్క టీమ్ ని ఎట్టి పరిస్థితిలో కూడా కనీసము 5 గుర్రాల్లో ఒకరిని, 10లో ఇద్దరిని మనం ఎప్పుడు పరిగెత్తించే గుర్రాల్లాగా వాళ్ళని తయారు చేసుకోవాలి. అంటే పరిగెత్తించే గుర్రాలు మీన్ ఇక్కడ లీడర్స్ అనమాట. కాబట్టి మనము 100 మందిని లాగిన్ చేసి మనమే పనిచేస్తా, అంటే 101 దగ్గర కూడా మనమే పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పుడు మన సీనియర్స్ ఏదైతే మన మెంటర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పరిజ్ఞానం తీసుకొని మనము మన యొక్క లీడర్స్ ని, అంటే కంప్లీట్ గా మనము రెడీమేడ్ లీడర్స్ వస్తారు, ఆ రెడీమేడ్ లీడర్స్ ని కరెక్ట్ గా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒకటి. రెండవది, కొందరు యూజర్స్ గా వస్తారు, వాళ్ళని లీడర్స్ గా మేక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. చాలా చక్కగా వాళ్ళ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మనం కూడా మాడిఫై అయిపోయి వాళ్ళని లీడర్ గా తయారు చేసుకొని ఒక చక్కటి టీమ్ ను, హ్యూజ్ టీమ్ ను మనం బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ లో తొందరపడద్దు, హరిబరి తీసుకోవద్దు, నిదానంగా నెమ్మదిగా ఇక్కడ మన సీనియర్స్ గైడ్ చేసిన ప్రకారంగా మెల్లగా వెళ్ళినట్లయితే మొదటి నెలలో మన టీమ్ సైజ్ 5 ఉండొచ్చు, కానీ ఆ తర్వాత 6 నెలల తర్వాత తిరిగి చూస్తే మన వెనుక 5,000 మంది ఉంటారు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెట్వర్క్ అనమాట. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ టీ ట్రైనింగ్ సార్. ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ ఇంకా మనకి చాలా అవసరం సార్. మీరు సాధ్యమైనంత వరకు ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ పెంచే అవకాశాన్ని పరిశీలించండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అశోక్ సార్ అండ్ వెంకట్రావు సార్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సార్ చేద్దాం. అశోక్ సార్, వెంకట్రావు సార్, ఎక్సలెంట్ 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 ట్రైనింగ్, సూపర్. చాలా మంది ఏంటంటే మేము నెక్స్ట్ మంత్ ఇంకా స్పీడ్ గా చేయలేకపోతున్నాం, నెక్స్ట్ మంత్ లో మాకు ఇంకా బిజినెస్ ఇంకా గ్రోతింగ్ లేదు అనే వాళ్ళకి ఈ సెషన్ చాలా పర్ఫెక్ట్ సార్. చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. ప్రతి పాయింట్ ఎవరైతే ఫాలో అవుతారో డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ లో తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ కంపల్సరీ ఎర్న్ చేస్తారు. సీరియస్లీ సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనని మనం క్వశ్చన్ చేసుకోవాలి నెక్స్ట్ మంత్ లో. సీరియస్ ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నిజంగా మనం నెక్స్ట్ మంత్కి వచ్చాక మనకున్న ఫ్రెండ్ సర్కిల్ లో ఈ నెక్స్ట్ మనీ గురించి కరెక్ట్ గా మనం ప్రమోషన్ చేసావా? ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఆస్క్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ మనీకి వచ్చాను, ఈ రోజు వచ్చాను, నెక్స్ట్ మనీలో ఆ రోజు నేను జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యానా లేదా? అండ్ అదే విధంగా నేను కాంటాక్ట్స్ ప్రిపేర్ చేశానా ప్రిపేర్ చేయలేదా? అండ్ నాకున్న కాంటాక్ట్ లిస్ట్ లో కనీసం 25 మందికి. సో సక్సెస్ ఫార్ములా ఇక్కడే ఉంది సార్. యాక్చువల్లీ నేను టీం అందరికి ఇదే చెప్తాను, ఎవరైతే కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసి కనీసం 25 మందికి మీరు ప్లాన్ చెప్తారో, 25 మందిలో డెఫినెట్లీ 10 నుంచి 15 మంది ఈజీగా వస్తారు సార్. కనీసం 5 వస్తారు మనం ప్రాపర్ వేలో చెప్తే నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ ని. సో సేమ్ వచ్చిన 5 కూడా సేమ్ డూప్లికేషన్, వెల్కమ్ టు నెక్స్ట్ మనీ ఫ్యామిలీ సార్ అని చెప్పడం, కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయించడం, నెక్స్ట్ మనీ సబ్జెక్ట్ అంతా తనకి మళ్ళీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, జూమ్ మీటింగ్ కూర్చోబెట్టడం, అతనితో కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయించి కనీసం 25 ప్లాన్స్ 5 డేస్ లో కంప్లీట్ చేయాలి. అతనుకున్న కాంటాక్ట్ లిస్ట్ లో 25 మంది కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన ఎగ్జాంపుల్, ఆ 25 మంది ప్లానింగ్స్ మినిమం 5 డేస్ లో డేకి 5 మెంబర్స్ చొప్పున, రోజుకి 5 చొప్పున 25 ప్లాన్స్ అవ్వాలి 5 డేస్ లో. ఆ 5 డేస్ లో డెఫినెట్లీ 5 కన్ఫర్మ్ వస్తారు. సీరియస్లీ సార్, వెంకట సార్ ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డియర్ లీడర్స్, డెఫినెట్లీ ముందు మనం కంపల్సరీ ఒక పేరేడి తీసుకొని ఈ యొక్క ప్రజెంట్ సెషన్ లో మనకు 100 మందికి ఉంది లిమిట్, ఈ లిమిట్ ని మనం పెంచి ఒక 300 మంది వరకు చేసి డెఫినెట్లీ ప్రతి వారం, అంటే లైక్ వీక్ లో థ్రైస్, 3 సార్లు కంపల్సరీ మనకు ట్రైనింగ్ కావచ్చు, నెక్స్ట్ యాప్ సంబంధించిన ట్రైనింగ్ కావచ్చు, నెక్స్ట్ పోతే ఎల్డిపి ప్రోగ్రామ్ కావచ్చు, డెఫినెట్లీ ఉంటుంది. సో మీరు ఎంత అగ్రెసివ్ గా ఉంటే డెఫినెట్లీ మేము మీతో పాటు కంపల్సరీ జర్నీ చేస్తాం. మా యొక్క సపోర్ట్ కావచ్చు, మా యొక్క సహకారం కావచ్చు, ప్రతిదీ మీకు కంపల్సరీ ఉంటుంది. 24/7 ఉంటుంది. మీరు మాతో పాటు నడవడం ఆలస్యం అంతే. మీకు ఎటువంటి నాలెడ్జ్ కావాలన్నా, ఎటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా సరే, నేను కావచ్చు, వెంకట సార్ కావచ్చు, మేము అందరం కూడా తప్పకుండా మీతో ఉంటాం. సో కంపల్సరీ ఫోకస్ చేయండి, ఎందుకంటే మన డ్రీమ్స్ అన్ని కూడా ఇక్కడ కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతాయి. జస్ట్ ఒక 1770 రూపాయలతో మన డ్రీమ్స్ అన్ని డెఫినెట్లీ ఫుల్ఫిల్ అవుతాయి, తక్కువ టైంలో అవుతాయి కూడా. సో మనం కరెక్ట్ టైం
వచ్చాం కాబట్టి కరెక్ట్ గా ఈ యొక్క ఆపర్చునిటీ వినియోగించుకోండి, అదే విధంగా కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయండి. అవతల వ్యక్తికి డెఫినెట్లీ మనం సక్సెస్ కంపల్సరీ అవుతాము. సో మనం చేసే జర్నీలో తప్పకుండా వస్తాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ మనం ఫేస్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తేనే కదా మన యొక్క టాలెంట్ ఏంటో బయటపడుతుంది. ఈ ప్రాబ్లం వచ్చింది, అయ్యో నా వల్ల కాదు నేను చేయలేను అని కాకుండా ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను ఉన్నాను నేను చేస్తాను. మీకు సపోర్ట్ చేయడం మేము ఉన్నాం కదా, లైక్ వెంకట్ సార్ ఉన్నారు, నేనున్నాను, మీ పైన ఉండడం గోల్స్ గోల్ లీడర్స్ కావచ్చు, సిల్వర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ గా ఉన్నారు. మనకు లీడర్లు సపోర్ట్ చేయకపోతే మనం బాధపడాలి, వెనకడుగేయాలి. ఇంత యాక్టివ్ లీడర్స్, ఇంత అగ్రెసివ్ గా చేసే లీడర్స్ మన ముందున్నప్పుడు మనం ఎందుకు ఇంకా చేయకూడదు బిజినెస్? ఇంకా ఎందుకు అగ్రెసివ్ చేయకూడదు? ఒక మంచి టీం మనం ఎందుకు ఇంకా ఎందుకు బిల్డ్ చేయకూడదు? సో కాబట్టి మీకు ప్రతిరోజు మనకు జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, అదే విధంగా మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి మంచి మంచి లీడర్స్ ఉన్నారు మీ పైన. సో వీళ్ళందరూ సహకారం తీసుకొని మంచి ఇన్కమ్ తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు వెంకట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జై నెక్స్ట్ మనీ, జై డిజిటల్ ఇండియా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ సల్మాన్ సార్ విజయవాడ, మీరు కూడా మాట్లాడండి సార్. అన్మ్యూట్. నెక్స్ట్ మనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ నెక్స్ట్ మనీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన అశోక్ గారికి అలాగే వెంకటరావు సార్ గారికి ధన్యవాదాలు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ ఒక మంచి ఒక అవకాశాన్ని ఇచ్చిన ఒక మంచి ఫ్యూచర్ గల ప్లాన్ ని మనం తీసుకుని వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ కూడా చాలా కొత్త విషయాలు చెప్పారు, చాలా ఆనందంగా ఉంది సార్. ఇవాళ ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఎలా అయితే ఒక 8 మంత్స్ కింద మేము ఎలా అయితే స్టార్టింగ్ లో మేము ఐడి చేసి స్టార్ట్ చేసామో మళ్ళీ కొత్తగా అలా ఐడి చేసి స్టార్ట్ చేయాలనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు చెప్పిన ఫండ్స్ కావచ్చు, హౌస్ ఫండ్ కావచ్చు, లేకపోతే మనకి కార్ ఫండ్ కావచ్చు, టూర్ ఫండ్స్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఈరోజు మనం వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్క నెలకి ప్రతి ఒక్క 2 నెలలకి కొత్త కొత్త అప్డేట్స్, కొత్త కొత్త ఫీచర్స్ ఈ నెక్స్ట్ మనీలో చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్. మేము గోల్డ్ అయినందుకు కూడా మా టీం కూడా వాళ్ళందరినీ సహకరిస్తూ మొత్తం వాడు తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఇవాళ మేమున్నామంటే ఈ స్టేజ్ లో ఉన్నామంటే నా టీమ్ మేట్సే సార్, నెంబర్ 1 టీమ్ మేట్స్ అనమాట. చాలా బాగా సపోర్ట్ చేస్తారు, చాలా బాగా ఓపిక్ గా కూడా వింటారు. థ్యాంక్ యూ సార్. మన జూమ్ మీటింగ్ లో ఉన్న నా టీమ్ మేట్స్ అందరికి లాట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓవర్ టు సార్. ఇక్కడ మోటో సార్, ప్రతి ఒక్కరు ఒక లీడర్ గా ఎదగాలనేదే మా ఉద్దేశం. ప్రతి ఒక్కరు లక్షలు కోట్లు బిజినెస్ ప్లాన్ లో ఉన్నట్టుగా తీసుకోవాలనేదే మా ఉద్దేశం. 100% ప్రతి ఒక్కరు తీసుకుంటారు సార్. సల్మాన్ సార్ థ్యాంక్ యూ సార్. అలాగే మీరు మ్యూట్ చేసుకోండి. రెడ్డి సార్ 369 మీరు కూడా అన్మ్యూట్ సార్, మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు యుగంధర్. యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ లో దీని గురించి సరిగా తెలియక నేను 1 మంత్ వదిలేసాను సార్. ఇంత మంచి దాని గురించి యాక్చువల్లీ 1 మంత్ తర్వాత నాకు ఒక్కసారి జూమ్ మీటింగ్ విన్నాక తెలిసింది. అంతకుముందేమో 1 మంత్ నేను టైం వేస్ట్ చేసిన, ఎందుకు వేస్ట్ చేసినా అని ఇప్పుడు ఆలోచించుకుంటున్నా సార్. అనవసరంగా నా 1 మంత్ వేస్ట్ అయినని. ఇందులోకి వచ్చాక నాకు ఎలా మాట్లాడాలి, నా పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక కంపెనీకి వెళ్తే ఎలా ఉండాలి, నెట్వర్కింగ్ అంటే ఏంది, దీనివల్ల నేను మొత్తం ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాను సార్. ఫ్యూచర్లో ఇంకొక 2 ఇయర్స్లో గూగుల్ పే ఫోన్పే పక్కా పడిపోతుంది సార్. దీనివల్ల 100% ఇస్తున్నాను నేనైతే గ్యారంటీ. ఎందుకంటే నేను ఇన్ని యాప్లు చూసినా కానీ ఈ యాప్ ప్రకారం నాకు ఇంత అమౌంట్ ఎప్పుడు వస్తుందని అనుకోలేదు సార్. ఈవెన్ మన కింది వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకున్నా కానీ మనకు వస్తుందంటే మన టీం ఎంత ఉంటే మనకు అంత ఆదాయం సార్. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో పెద్ద పెద్ద అంటే పోలీస్ వాళ్ళకి కానీ టీచర్ సార్స్ కానీ వీళ్ళందరూ చెప్పాలంటే నాకు భయమైంది సార్. కానీ అది జెన్యున్గా మన సైడ్ నుంచి మనం వెళ్తే సక్సెస్ పక్కా వస్తుంది అనేది దీని ద్వారా మాత్రం తెలుసుకున్నా సార్. ఈ టైము కానీ ఇంకొకటి సార్, ఎలా అంటే మన పైన లీడర్స్ ఉన్నారు కదా సార్,
వాళ్ళను 100% వాళ్ళని వాడుకోవాలి సార్. ఏ చిన్న డౌట్ ఉన్నా మనం జూమిట్ లో అడగకుండా మన పై వల్ల నడితే సక్సెస్ మాత్రం 100% ఉంది సార్. మనం కూరగాయలకు వెళ్తే ఖరాబ్ అయితే కూరగాయలలో పోయి అడగలేము కదా సార్. ఇందులో అయితేనేమో మన టీమ్ లీడర్ అడిగి మరీ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు సార్. దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ నాకు ఈ మాట్లాడడానికి టైం ఇచ్చినందుకు. అలాగే మా వెంకట్రావు సార్కి, మా నాకు ఇది చెప్పిన బాబురావు సార్కి, రవి గారికి థ్యాంక్స్ చెప్తున్నారు సార్ ఈ టైం. ఓకే గ్రేట్ సార్, గ్రేట్ సార్. మీరు మ్యూట్ చేసుకోండి సార్. అలీరాజ్ సార్ మీరు అన్మ్యూట్, మీరు మాట్లాడండి సార్. అలీరాజ్ సార్ మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. నైస్ ప్రజెంటేషన్ సార్, వెంకటరాజ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేము కూడా చాలా లేట్ గానే దీనిలోకి వచ్చాం సార్. దానికి మేము ఇప్పుడు చాలా బాధపడుతున్నాం. కాకపోతే అంటే ఇప్పటికి కూడా మేము ట్రై చేస్తున్నాం సార్, ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా మంచిగా ట్రై చేస్తున్నాం. మీరు లాస్ట్ గా చెప్పినట్టు గోల్ రీచ్ కావాలంటే ఎన్నో వచ్చినాయని విజువల్ గా మంచిగా చూపించారు. దాన్ని కూడా యాక్చువల్లీ మేము ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం కాబట్టి వాటిని కూడా మేము అధిగమిస్తూ మేము గోల్ రీచ్ అవుతున్నాం, అతి త్వరలో రీచ్ అవుతామని మేము చెప్పగలుగుతున్నాం ఇప్పటికి. నైస్ ప్రెజెంటేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, గ్రేట్ సార్. ఎస్ సార్, సో ఈ ట్రైనింగ్ వల్ల, ఈ ప్రెజెంటేషన్ వల్ల ప్రతి ఒక్కరు వాళ్ళకి అర్థం జరుగుతుంది, అలాగే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మ్యూట్ చేసుకోండి. రాము సార్ మీరు అన్మ్యూట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది చెప్పుకొస్తారు సార్, ఏమన్నానంటే లేట్ గా లాగిన్ అయ్యాం, లేట్ గా వర్క్ స్టార్ట్ చేసాం, ఇప్పుడిప్పుడే కొత్తగా చేస్తున్నాం అని చెప్పేసి వెనుకబడి ఉన్నాం అనే ఫీలింగ్ తో చెప్తున్నారు. సో దయచేసి ఆ ఫీలింగ్ ని మైండ్ లోకి వెళ్ళి తీసేయండి సార్. ఎందుకనంటే ఇంత ముందుకు మనకి గోల్డ్ స్టార్ లీడర్ సంపత్ సార్ ఒకసారి ఒక క్యాల్కులేషన్ చెప్పిండే, చిన్న క్యాల్కులేషన్, 10,000 మెంబర్స్ లో ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే నెక్స్ట్ మనీ యూజర్స్ ఉన్నారు అని చెప్పేసి. అంటే చాలా హ్యాపీగా ప్రౌడ్ కావాల్సిన టైం సార్ ఇది. ప్రతి ఒక్కరికి కూడా గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. ఎందుకనంటే 10,000 మందిలో ఇద్దరు మాత్రమే నెక్స్ట్ మనీ యూజర్స్ ఉన్నారు అని అంటే 9,998 మందికి మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేయొచ్చు. మార్కెట్ అంతా కూడా ఖాళీగా ఉంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఎవరైతే జాబ్స్ పైన, ట్రెడిషనల్ బిజినెస్ పైన డిపెండ్ అయి ఉన్నారో, ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని ఈ కరోనా ప్యానిక్ సిచ్యువేషన్ అనేది గుర్తు చేసింది. అట్లాంటి టైంలో మనం ప్రియారిటీ ఇవ్వాల్సింది దేనికి అనేది డిసైడ్ యువర్ సెల్ఫ్. ఇందాక సార్ చెప్పినట్టుగా మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోండి అనేది, ఏదైతే సార్ మీకు క్వశ్చన్ ఇచ్చాడో అది మళ్ళీ ఒకసారి మీకు మీరుగా ప్రశ్నించుకోండి. సో వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు, రియల్గా వెరీ హ్యాపీ టు సేర్ దిస్ సార్. ఎందుకనంటే ఈరోజు మనం చేస్తున్న జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా సరే బయట ట్రెడిషనల్గా మాత్రం మనల్ని ఎదుగుతున్నామని అంటే కిందికి లాగాలనే ప్రయత్నం చేస్తుంటారు బయట సొసైటీ మొత్తం కూడా. కానీ వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ ఇండస్ట్రీలో మాత్రమే పైన ఎవరైతే అప్లైన్ ఉన్నారో, ఇక్కడ టీం వర్క్ చేస్తూ వాళ్ళతో పాటుగా వాళ్ళ బాటలో నడిపిస్తూ వాళ్ళని సక్సెస్ చేపించే ప్రయత్నం అనేది రియల్గా వండర్ఫుల్ సార్. అది ఓన్లీ నెట్వర్క్లో మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. సో నేను చేసే సజెషన్ ఏంటి అని అంటే, ఒకటే సార్, బీఏ టీమ్ ప్లేయర్, నాట్ ఏ మెంబర్. టీంలో ఒక సభ్యునిగా మాత్రం ఉండకండి, గుంపులో గోవిందలాగా మాత్రం పనిచేయకండి ఇక్కడ. సో ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్ ఇదే అన్నట్టు, బీఏ టీమ్ ప్లేయర్, నాట్ ఏ మెంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఒక కమిట్మెంట్తో, ఒక కసితో వర్క్ చేసినప్పుడు మాత్రమే మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం. ఈ నెక్స్ట్ మనీలో కూడా మనకంటూ ఒక స్పెషల్ స్టేటస్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ 3 థింగ్స్, నెక్స్ట్ మనీ ఫర్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, నెక్స్ట్ మనీ ఫర్ టైం ఫ్రీడమ్, నెక్స్ట్ మనీ ఫర్ గుడ్ రికగ్నైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. రాము సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంకా రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరూ ఫాలో చేయాలి ఇది. సో అలాగే రవీందర్ సార్, సిల్వర్ స్టార్ రవీందర్ సార్ మీరు కూడా అన్మ్యూట్ సార్, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు రైట్ టైంలో సార్ ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్
వెంకట సార్ అండ్ అశోక్ సార్ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ సార్. సార్ ప్రతి ఒక్క లీడర్ సార్ లాక్ ఆఫ్ నాలెడ్జ్ కాకుండా సార్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసి సార్ మన నెక్స్ట్ మార్నింగ్ టీమ్ కి అంత సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 100% సార్ ఎప్పుడు సపోర్టింగ్ గా ఉంటది నెక్స్ట్ మరి టీమ్ సభ్యుల ద్వారా టీమ్ మెంబర్ అందరికి కూడా. థ్యాంక్ యూ సార్. మీరు హెల్ప్ చేసుకోండి సార్. నాగరాజు సార్ నాగరాజు సార్ ఎర్లా క్రోన్ డైమండ్ గ్రేట్ సార్ గ్రేట్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ట్రైనింగ్ మాకు ఇచ్చినందుకు మా టీం వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సార్. మీకు మీకు ప్లస్ అశోక్ సార్ కి చెప్పాలంటే మీరు స్టార్టింగ్ లో నాకు నాకు ప్లస్ భాను ప్రకాష్ సార్ కి ప్లస్ సిల్వర్ స్టార్ కి మా శ్రీనివాస్ సార్ కి మేమందరం కలిసి మీ ట్రైనింగ్ విన్నాం సార్. మీరు 60 రూపీస్ చెక్ చూపించారు కదా మాకి ఆ చెక్ చూసి మేము చాలా ఇన్స్పిరేషన్ అయ్యాం సార్. ఆ 60 రూపాయల చెక్ ఇప్పుడు 10 లక్షలు దాటిపోయిందంటే చాలా చాలా మేము ఎంత ఆశ్చర్యపోయాం సార్. అప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం ఆల్రెడీ నా టీం వచ్చేసి 900 టీం కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు సిల్వర్ స్టార్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా సార్ మీరు ఇట్లాంటి సపోర్ట్ మాకు ఇంకా ఎక్కువ చేయాలని చాలా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్ 100% ఎవ్రీ టైం ఉంటుంది సార్ ఈ విధమైన సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సో మీరు మ్యూట్ చేసుకుంటే బండ్ల కృష్ణ సార్ బైండ్ల కృష్ణ సార్ మీరు అన్మ్యూట్ సార్ మాట్లాడండి.